బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా మారిన డార్లింగ్ ప్రభాస్ నటనా ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు. ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి నేడు వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ క్రేజీ హీరోగా మారిపోయాడు. అంతేకాకుండా సౌత్ ఇండస్ట్రీలోనే భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ప్రభాస్ ఒక్క సినిమాకు గాను 100 నుండి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఒక ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ను సొంతం చేసుకున్న డార్లింగ్ ప్రభాస్ రీసెంట్గా నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ప్రభాస్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్తో వారి అభిమానుల ధాటికి ఆహా యాప్ కూడా క్రాష్ అయింది. అందరూ ఒకేసారి ఈ యాప్ ఓపెన్ చేయడంతో యాప్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ది రాజుల కుటుంబం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. సాధారణంగా ప్రభాస్ ఇంటికి ఎవరు వచ్చినా కూడా రకరకాల వంటలు చేసి వారి కడుపు నింపుతూ ఉంటారు. ఇక ఇలాంటి ప్రభాస్ ఒకవేళ సినిమాల్లోకి రాకపోతే ఖచ్చితంగా హోటల్ బిజినెస్ పెట్టేవాడట. ప్రభాస్కి ముందు నుంచే బిజినెస్ చేయాలని ఆసక్తి ఉండేది. ఇక అప్పటి పరిస్థితులు సహకరించకపోవడంతో ఆ బిజినెస్ను పెట్టలేకపోయాడు ప్రభాస్. దాని అనంతరం సినిమాల్లో హీరోగా ఎంట్రీ అవ్వడం, వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవ్వడం జరగడం వెనుక ఎంతో కష్టం ఉంది. అయితే ప్రభాస్ డ్రీమ్ బిజినెస్ హోటల్ రంగంలోకి ఇప్పుడు అడుగు పెట్టాలంటే సెకండ్స్లో జరుగుతుంది. చూడాలి మరి హోటల్ రంగంలోకి అడుగు పెడతాడా లేదా అనేది.